హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రామిస్ మల్టీ స్పెషల్. ఈరోజు వచ్చేసి నేను మీకు ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అన్నమాట. సో అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ, డైట్ చేసేవాళ్ళు కానీ, సో డే బై డే ఇది అంటే ఒకరోజు తీసుకున్న తర్వాత ఒక రోజు గ్యాప్, అలా మీరు వీక్లీ 3 టైమ్స్ 4 టైమ్స్ ఇది తీసుకున్నారంటే మీకు ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ప్లస్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది మీరు ఓన్లీ డైట్ ఫ్యాట్ కట్టర్ కోసమే కాకుండా ఫ్యామిలీ మొత్తం కూడా దీన్ని తీసుకోవచ్చు. సో ఇది చాలా చాలా హెల్దీ, పిల్లలు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ఈజీగా పోతుంది, త్వరలోనే తగ్గిపోతుంది అన్నమాట. ఒక 1 వీక్ మీరు తీసుకున్నారంటే ఆ నెక్స్ట్ నుంచి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఒక గిన్నె తీసుకుని దాంట్లో మీరు ఒక అంటే మీరు తాగేదాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి మీరు ఎక్స్ట్రాగా ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మరుగుతుంది కదా, మీరు 1 గ్లాస్ తీసుకుంటున్నారనుకోండి, 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఫ్యామిలీ మొత్తానికి కాబట్టి నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ వరకు యాడ్ చేశాను అనమాట. దీన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టిన తర్వాత వాటర్ మరగాలన్నమాట, ఈ విధంగా పొంగొచ్చేటట్టు పొంగుతూ ఉండాలి. ఆ టైంలో 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేయాలి. ఓకే, సో ఇవి వేసిన తర్వాత మనకి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వామ్ అన్నమాట. ఓకే, వామ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మీకు ఎంత తీసుకుంటున్నానో అంత మీరు వేయండి. ఇది నేను వచ్చేసి 3 గ్లాసెస్ వాటర్కి తీసుకుంటున్నాను. సో మీరు 1 గ్లాస్ మీకు ఒక సింగిల్గా ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే కనుక 1/2 స్పూన్ అనేది సరిపోతుంది. ఇందులో నేను 5-6 వరకు తులసి ఆకులు వేస్తున్నాను అన్నమాట. సో ఫ్రెష్గా నేను చెట్టు నుంచి తెచ్చాను తెంపి. సో అలాంటివి మీరు వేసుకోండి, ఫ్రెష్గా వేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీనిని మంచిగా మరగనివ్వాలన్నమాట. సో ఇది మనకి ఇందులో ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా వాటర్లోకి దిగే కొద్దీ మనకి అక్కడ యెల్లో కలర్ లాగా వస్తుంది. ఎంత మంచి కలర్ వస్తే మనకి ఈ వాటర్ అనేది అంత మంచిగా ప్రిపేర్ అయినట్టు అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మీకు కలర్ చేంజింగ్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని మీరు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. మరీ ఇంత హీట్తో మీరు తాగలేరు కాబట్టి జస్ట్ 2 మినిట్స్ పక్కన పెడితే మనకి మొత్తం అంతా కిందకి దిగిపోతుంది చూడండి, ఈ విధంగా. సో ఇప్పుడు మీరు గ్లాసులోకి తీసుకుని టీ ఎంత వేడిగా తాగుతామో అంత వేడితో మీరు దీన్ని తీసుకోవాలి. పిల్లలకైతే గోరువెచ్చగా ఇవ్వండి, వాళ్ళు వేడి తాగలేరు కాబట్టి గోరువెచ్చగా ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇదన్నమాట ప్రిపరేషన్ అనేది. ఇప్పుడు మనం గ్లాసులోకి సర్వ్ చేసుకుని దీంట్లో మనం పోమ్గ్రానైట్ గింజలు కానీ లెమన్ కూడా 1/2 లెమన్ స్లైడ్లా చేసి కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ అన్నమాట. ఇంకా మంచిగా ఉంటుంది మనకి తాగడానికి, అది లుక్ బాగుందంటే తాగడానికి చాలా ఇష్టపడతాం కదా. సో గార్నిష్ టైపు మనం ఏదైనా చేసుకోవచ్చు, తులసి ఆకులతో, మింట్ లీవ్స్ కానీ, 1/2 లెమన్ కానీ, నెక్స్ట్ వచ్చేసి పోమ్గ్రానైట్ కానీ, ఇలాంటివి మీరు ఇందులో వేసుకుని చక్కగా తాగొచ్చు అన్నమాట, ఎంజాయ్ చేస్తూ. ఇలా మీరు వీక్లీ 3 టైమ్స్ 4 టైమ్స్ దీన్ని తీసుకున్నా కూడా చాలా బెస్ట్ ఇది. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పొట్టలో ఉన్న గ్యాస్ కూడా కంప్లీట్గా పోతుంది, అండ్ అలాగే మీకు ఫ్యాట్ అనేది క్రమక్రమంగా తగ్గుతుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. Thank you.